Namaste, welcome to Hello Doctor. Iroju Hello Doctor lo spondylosis gurinchi telusukobothunnam. Homeocare International nundi Dr. Archana mantho paatunnaru adigi telusukundam. Hello Doctor. Doctor asalu spondylosis ante enti enduku vastundi idi? స్పాండిలోసిస్ అనేది ఎట్లా వస్తుంది అంటే చాలా రీజన్స్ ఉంటాయండి. అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటంటే మన వెన్నెముక వ్యవస్థలో ఉండే డిస్కులు ఉంటాయి. డిస్కుల సమస్య వల్ల, అది వేరియంటేర్ జరగడం వల్ల, కొన్ని రకాలైన ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వల్ల దానికి అంటే ఫ్రాక్చర్ కైండ్ ఆఫ్ థింగ్ రావడం కానీ, వాపులాగా రావడం కానీ, వేరియంటేర్ జరగడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీన్ని మనం స్పాండిలోసిస్ అంటాం. అది మెడ భాగం దగ్గర వస్తే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అనొచ్చు, నడుం భాగం దగ్గర వస్తే లంబార్ స్పాండిలోసిస్ అనొచ్చు. సో వాట్ ఈస్ ద మెయిన్ అంటే ఎందుకు కారణాలు ఏంటి అంటే గనక చాలా వరకు శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవటం కావచ్చు, ఉబకాయం అంటే స్థూలకాయం అనమాట, అంటే అధిక బరువు ఉండటం, హెల్దీ వెయిట్ అనేది మెయింటైన్ చేయకపోవటం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం, కొన్ని రకాలైన అలవాట్లు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆల్కహాల్ అనేది ఎక్కువగా తీసుకోవటము, తర్వాత కళ్ళు కావచ్చు, పాన్ కావచ్చు, తర్వాత స్మోకింగ్ అనేది ఎక్కువగా తీసుకోవటం వల్ల ఆ బోన్స్లో ఫ్రెజైల్ అయిపోవటం, చాలా డెలికేట్ అయిపోవడం జరుగుతుంది, తొందరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఏజ్ ఫ్యాక్టర్ అంటే వయసుతో కూడా సంబంధం ఉంటూ నార్మల్గా సర్వైకల్ కావచ్చు, లంబార్ కావచ్చు, చాలా వరకు ఏంటంటే 40+లోనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య కాలంలో ఓకే డాక్టర్ కంటిన్యూ చేద్దాం. మనం కాలర్ వెయిట్ చేస్తున్నారు, నాగమణి ఖమ్మం నుంచి. నాగమణి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో వివరించండి. అది మేము మొన్న ఎంఆర్ఐ స్కానింగ్ తీసేసాం మేడం. ఓకే అమ్మా. అయితే స్పాండిలైసిస్ L4 అని వచ్చింది మేడం రిజల్ట్. రైట్ సైడ్ నెగ్గు నడుము దగ్గర బాగా నొప్పిలేసి కాళ్ళు ఉంటది మేడం నాకు. ఓకే హలో చెప్పండి. వినిపిస్తోంది. బాగా గుంపుతుంది మేడం, దీని గురించి ఫర్దర్ ఏం చెప్తారో అని కాల్ చేశాను మేడం. యా ష్యూర్ అండి. అంటే L4 ప్రాబ్లం, డిస్క్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. దాన్ని మనం నార్మల్ గా L1 to L5 ఏ రకమైన డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని మనం అంటే L1 కావచ్చు, L2 కావచ్చు, L3 L4 L5 ఇట్లా ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని మనం లంబార్ స్పాండిలోసిస్ కింద తీసుకోవచ్చు. ఎప్పుడైతే లోవర్ 3 స్పైన్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయో, అంటే ఐ మీన్ టు సే డిస్క్లు అనేది ఎఫెక్ట్ అవుతుందో, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ L4 L5 కావచ్చు, S1 కావచ్చు, ఎక్కువగా మనకి ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. నార్మల్ గా సయాటిక లాంటి లక్షణాలు కూడా, సయాటిక పెయిన్ రావడం అనేది కూడా చాలా వరకు మనకి ఈ లంబార్ స్పాండిలోసిస్ ఉన్న కండిషన్స్ లో ఎస్పెషల్లీ L4 L5 ఎఫెక్ట్ అయ్యేటప్పుడు కనిపిస్తూ ఉంటుందమ్మా. దీనికి కావాల్సిన చేయాల్సింది ఏంటంటే బరువు అనేది కంట్రోల్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ట్రీట్మెంట్ తీసుకోవద్దు, ఎప్పుడో నొప్పి వస్తుంది, నొప్పి గోళీలు వేసుకుందాము అంటే గనక పర్మనెంట్ గా తగ్గే అవకాశం ఉండదు. ఒకసారి హోమియోపతి వాడి చూడండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోపతి వాడడం వల్ల తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. లైఫ్ టైం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం రాదు, వితిన్ మంత్స్ లోనే మనకి టోటల్ గా తగ్గడం. ఈ L4 లో ఏదైతే డిస్క్ ప్రాబ్లం వస్తుందో, L5 L4 మీ కండిషన్స్ లో అది తగ్గుతూ ఫర్దర్ గా అంటే ఈ L1 పైన ఉన్న L1 L2 L3 కూడా ఎఫెక్ట్ కాకుండా, సర్వైకల్ డిస్క్లు కూడా ఎఫెక్ట్ కాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఒకసారి ఎంఆర్ఐ తీయించానన్నారు కదా, రిపోర్ట్ తీసుకుని వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్ ఇందాక చెప్తున్నారు, అసలు ఏ విధంగా గుర్తించాలి దీన్ని? నార్మల్గా కౌజేషన్స్ చెప్పాను కదమ్మా, ఇవన్నీ అంటే ఎక్కువగా మెడిసిన్స్ వాడడం వల్ల కావచ్చు. ఇంతకుముందు నేను డిస్కంటిన్యూ చేసాగా చెప్తున్నాను, ఎక్కువగా మెడిసిన్స్ ఎక్కువగా వాడడం వల్ల కూడా బోన్స్ ఫ్రెజైల్ అయిపోవడం జరుగుతుంటుంది. ఎక్కువగా ట్రావెలింగ్ చేసే వాళ్ళలో కానీ, ఎక్కువగా మనకి మెకానికల్ ఇంజురీస్ అంటే బరువులు ఎత్తే పని చేసేటప్పుడు, ఇవన్నీ రైతులు తీసుకుంటే కనుక ఎక్కువగా మనకి వెనుక వైపు బస్తాలు మోయటం అలా జరుగుతుంటుంది, అధిక బరువులు మోస్తూ ఉంటారు, ఏం కాదులే అని చెప్పేసి ఫుడ్ పరంగా కూడా కొంత జాగ్రత్తలు తీసుకోరు. సో ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా మనకి ఈ స్పాండిలోసిస్ అది లంబార్ కావచ్చు, సర్వైకల్ కావచ్చు, యాంకలైజింగ్ కావచ్చు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించవచ్చు అంటే కనుక దాని యొక్క లొకేషన్ ఆఫ్ ద డిస్క్ ను బట్టి ఉంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి C1 అంటే మెడ భాగం దగ్గర ఉండే డిస్క్లు 7 ఉంటాయి, ఆ C1 to C7 ఉంటుంది. అందులో ఏమైనా వాపు కావచ్చు, హర్నియేషన్ అంటే కొంచెం పక్కకు జరగడం కావచ్చు, ఒకదాని మీద ఒకటి పడిపోవడం కావచ్చు, నరం అతుకపోవచ్చు, ఇలాంటి కండిషన్స్ లో ఏమవుతుందంటే బాగా విపరీతంగా మెడ దగ్గర నొప్పి రావటం, స్టిఫ్నెస్ ఉండటం, మూమెంట్స్ అనేది రెస్ట్రిక్టెడ్ గా ఉండటం, తల పక్కకి తిప్పాలన్న కూడా ఇబ్బంది అనిపించడం, గిడ్డీనెస్ కళ్ళు తిరిగినట్టుగా అనిపించటం, కళ్ళు చెమ్మర్లు కమ్మటం, తర్వాత పెయిన్ అనేది మెడ దగ్గర నుంచే కాకుండా మనకి భుజాలు రెండు భుజాల వైపు రావటం, చేతి ఫింగర్స్ వరకు రావటం, ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ లో ఒక్కొక్కసారి ఏంటంటే చేతి గ్రిప్ కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటివి మనకి ఎక్కువగా సర్వైకల్ స్పాండిలోసిస్ లో కనిపిస్తూ ఉంటాయి. ఓకే డాక్టర్ కాలర్ వెయిట్ చేస్తున్నారు రజిత మహబూబ్ నగర్ నుంచి. రజిత గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో వివరించండి. మా సార్ కి బ్యాక్ పెయిన్ ఉంది మేడం, అది ఎక్కడ చూపించుకున్నా తగ్గుతలేదు. ఎన్ని రోజుల నుంచి ఉంది?
ఒక 1 ఇయర్ నుంచి ఎక్కువ ఉంది మేడం. స్కానింగ్ తీపించుకున్నా ఎక్స్రేలు తీపించుకున్నా ఏం వెళ్తలేదు. కొంచెం డ్రైవింగ్ ఎక్కువ చేస్తాను మేడం, దాని నుంచి ఏమన్నా ప్రాబ్లమా అని. ప్రాబ్లం ఉంటుందమ్మా, ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కువ ట్రావెలింగ్ అంటున్నారు, పెయిన్ తగ్గట్లేదు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా డిస్కులు అరిగిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత దానికి ఏమైనా వాపు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంటుంది. మీరు చేయాల్సింది ట్రావెలింగ్ అయితే తప్పించుకోలేరు కాబట్టి, కంపల్సరీగా ఉద్యోగం చేయాల్సిందే కాబట్టి తను ఎక్కువగా ట్రావెలింగ్ చేసేటప్పుడు అంటే మోర్ దాన్ 5 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ట్రావెల్ చేసేటప్పుడు నడుం బెల్ట్ దొరుకుతుంది. అది పెట్టుకుంటే ఏంటంటే ఫర్దర్గా నొప్పి అనేది ఎక్కువ కాకుండా కొంతవరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందమ్మా. దాంతోపాటుగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ గా మెడికేషన్ వాడాలి. అసలు ఎందువల్ల వచ్చింది, 1 ఇయర్ నుంచి మెడిసిన్స్ వాడుతున్నా ఎందుకు తగ్గట్లేదు అని మెయిన్ కాజేషన్ ఏంటి, ఎందువల్ల కారణం ఏంటి, అసలు ఫ్యామిలీలో ఉండడం వల్ల వచ్చింది, దేని వల్ల వచ్చింది సమస్య అనేది గుర్తించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక వితిన్ మంత్స్ లోనే హోమియోకేర్ ఇంటర్నేషనల్ మందులతో తగ్గే అవకాశం ఉంటుంది. మీ దగ్గరలో ఏమైనా హోమియోకేర్ బ్రాంచ్ ఉంటే కనుక వెళ్ళి కన్సల్ట్ అవ్వండి అమ్మా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా టోటల్ గా 80-90% వితిన్ మంత్స్ లో తగ్గుతుందమ్మా. ఓకే డాక్టర్. ఇంకో కాలర్ ఉన్నారు శ్రీనివాస్ పేడ నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో వివరించండి. నమస్తే డాక్టర్. నమస్తే అండి, చెప్పండి. నాకు బొట్టినెల దగ్గర నుంచి చట్టగా లాగేస్తుంది అండి, అది సయాటికా అన్నారు, డాక్టర్ దగ్గర తగ్గట్లేదండి. ఓకే, ఎప్పటి నుంచి ఉంది? చార్నాల్ నుంచి అండి, ఒక 7 సంవత్సరాలు మట్టండి. ఓకే ఓకే. హోమియోపతి ఎప్పుడైనా వాడారా? అయినా సరే ఏమి తగ్గలేదండి. ఓకే, అంటే ఎంఆర్ఐ అది తీయించుకున్నారు? ఒకసారి అంటే బొటన్ వేలు అంటున్నారు కాబట్టి ఎంఆర్ఐతో పాటుగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా చూసుకోండి. అంటే ఒకటి, సయాటికా యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే బ్యాక్ అంటే నడుం భాగం దగ్గర నుంచి తుంటి, తుంటి నుంచి మోకాలు, ఇంకా సివియారిటీ పెరుగుతున్న కొద్దీ, దీర్ఘకాలికంగా బాధ పడుతున్న కొద్ది ఏమవుతుంది అంటే కాలి బొటన్ వేలు వరకు గుంజే అవకాశం ఉంటుంది. అది కింద నుంచి అంటే పై నుంచి కింద వరకు రేడియేట్ అవుతుంది అంట. అంటే కింద నుంచి పైకి వస్తుంది అంటే దాన్ని మనం సయాటికా కింద కంటే మనం ఎక్కువగా ఈ నవ్ కంప్రెషన్ ఉన్న కండిషన్స్ లో కావచ్చు, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్లు అరిగిపోవటం లాంటి కండిషన్స్ కావచ్చు, లేకపోతే యూరిక్ యాసిడ్ గౌటి ఆర్థరైటిస్ లో కూడా మనకి ఆ బొటన్ వేలు దగ్గర నుంచి పాదం నుంచి పైకి అంటే మన మోకాళ్ళ వరకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఒకసారి యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా చెక్ చేయించుకోండి. 7-8 సంవత్సరాల నుంచి అంటున్నారు, ఇంత క్రానిక్ దీర్ఘకాలికంగా సఫర్ అయితే ప్రాబ్లం అంటే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల నార్మల్ గా ఆర్గాన్ డామేజ్ ఎక్కువగా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి రక్త ప్రసరణ గుండెకి సంబంధించినంత వరకు ఆగిపోవడం జరుగుతుంది, ఆ ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ హార్డ్ అయిపోయే అవకాశం ఉంటుంది, కిడ్నీలో రాళ్లు రావచ్చు, ఇలాంటి కండిషన్స్ ఉంటాయండి. సో పెయిన్ కిల్లర్స్ వాడకుండా వేరే అదర్ ఆల్టర్నేటివ్ మెడికేషన్స్ వాడండి, టోటల్ గా తగ్గే అవకాశం ఉన్న మెడిసిన్స్ వాడండి. ఎందుకంటే ఒకసారి నేను చెప్పినట్టుగా ఎంఆర్ఐ తీయించుకోండి, ఏమంటే రీసెంట్ ఏమైనా 1 ఇయర్ది 1.5 ఇయర్ది ఉంటే అదే నడుస్తుంది, లేదు యూరిక్ యాసిడ్ కూడా ఒకసారి చెక్ చేయించుకోండి. చేయించుకొని దగ్గరున్న బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, డెఫినెట్ గా తగ్గుతుందండి. దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా కింద కూర్చోవటం కానీ కూర్చునే పొజిషన్ ప్రాపర్ గా అంటే బ్యాక్ రెస్ట్ ఉండటము, పడుకునేటప్పుడు కూడా టోటల్ గా కింద పడుకోకుండా కొంచెం గట్టిగా ఉన్న బెడ్ మీద ఫ్లాట్ గా పడుకోవటము, అండ్ మెత్తగానే అలా కాకుండా టోటల్ గా ఫ్లాట్ గా పడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాలు కింద కూర్చునే అవసరం వచ్చినప్పుడు కాలు కింద కొంచెం ఎత్తులో టేబుల్ లాంటిది అలా పెట్టుకోవటము, యోగా ఎక్సర్సైజ్ లాంటిది హెవీగా కాకుండా లైట్ గా చేయటము, రక్త ప్రసరణ ప్రాపర్ గా అయ్యేటట్టు చూసుకోవడం, ఇవన్నీ మేనేజ్మెంటరీ ఫ్యాక్టర్స్. అట్ ద సేమ్ టైం పులుపు కానీ తీపి ఎక్కువగా గడ్డలకి సంబంధించిన అలాంటివి చాలా వరకు తగ్గిస్తూ ఉండాలి. ఇది కాకుండా అప్పటికి తగ్గట్లేదు అంటే మాత్రం ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్. ఇంకో కాలర్ ఉన్నారు పార్వతి గుంటూరు నుంచి. పార్వతి గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో వివరించండి. నమస్తే అమ్మా, చెప్పండి. నిద్రపోయి లేచినాక మెడక ఎంత పట్టేసినట్టుగా మెడజేవులన్నీ నొప్పులండి. అప్పుడు ఎప్పటి నుంచి లేదు, ఒక 10 రోజులు మట్టి బాగా ఇబ్బంది పడుతుంది. ఓకే అమ్మా, అంటే అంతకు ముందు ఏమైనా జ్వరాలు రావడం కానీ అలా ఏమైనా అయిందా? అలా ఏం లేదు మేడం, 10 రోజులు మట్టి 20 రోజులు మట్టి కొంచెం బాగా ఉంది. ఓకే ఫైన్. అంటే 10 రోజుల నుంచి అంటున్నారు కాబట్టి పెద్దగా దీనికి వరి అవ్వాల్సింది ఏమీ లేదు. మీరు చేయాల్సిందంతా ఇంతకుముందు నేను కాలర్తో చెప్పినట్టుగా పడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. పడుకునే పొజిషన్ అనేది చాలా వరకు కరెక్ట్గా ఉండాలమ్మా, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పడుకునేటప్పుడు ఏదైనా మజిల్ పట్టుకపోవడం కానీ లేకపోతే బెనకటం లాంటిది జరగటం లేకపోతే నరం ఒతుకుపోవడం కూడా జరుగుతుంటుంది, దానివల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెము మీరు ఇంట్లో కూడా ఏం చేస్తారంటే నార్మల్గా హాట్ వాటర్ ఉంటుంది కానీ గోరువెచ్చని నీళ్ళతో కాపడం పెట్టుకుంటూ ఉండండి, లేకపోతే
టోటల్ గా ఐస్ ప్యాక్ అనేది అక్కడ రబ్ చేస్తూ ఉండండి, మసాజ్ లాగా చేస్తూ ఉండండి. అట్ ద సేమ్ టైం లైట్ గా ముందుకి వెనక్కి తల అనేది అటు ఇటు తిప్పుతూ ఉండండి. అండ్ పడుకునేటప్పుడు స్ట్రైట్ గా పడుకోండి, అప్పుడు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సింది ఏం లేదు. ఒకవేళ పెయిన్ అనేది అలానే కంటిన్యూస్ గా పర్సిస్టెంట్ గా ఉంటే గనక డెఫినెట్ గా ఒకసారి సూపర్ఫిషియల్ ఎక్స్రే చేయించండి అమ్మ, ఎక్స్రే ఆఫ్ సర్వైకల్ స్పైన్. అందులో ఏమైనా డిఫార్మిటీస్ ఉంది అంటే గనక ఎంఆర్ఐ చేయించుకొని దాని తగ్గట్టుగా మెడిసిన్స్ వాడాలి. వెల్కమ్ బ్యాక్. ఓకే డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు సురేష్, నల్గొండ జిల్లా నుంచి. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో వివరించండి. మేడం నేను డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నాను, డ్రైవర్ గా. ఓకే. స్కూల్ బస్ వెళ్తాను. ఒక 4 ఇయర్స్ నుంచి అంటే బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. స్కానింగ్ తీయించుకుంటే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. స్కానింగ్ తీసుకుంటే లైట్ గా బొక్క ఉంటది కదా మేడం, బోన్ సెంటర్ బోన్ కొంచెం లైట్ గా అరిగింది అని చెప్పారు. మెడిసిన్స్ వాడితే తగ్గుతాయి అని చెప్పారు. 1 ఇయర్ నుంచి వాడుతున్నా, మళ్ళా కంటిన్యూ అలాగే వస్తుంది మేడం 1 ఇయర్ నుంచి. ఓకే. ఇంగ్లీష్ మందులు వాడుతున్నారా అండి? అవును మేడం. ఓకే ఫైన్. తగ్గిందా మరి? తగ్గలేదు మేడం, మళ్ళీ ఒక 3 మంత్స్ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది, అలాగే వస్తుంది. ఓకే ఫైన్ ఫైన్ అండి. అంటే ఆల్రెడీ మీరు ఎంఆర్ఐ తీయించుకున్నారు, 1 ఇయర్ నుంచి మెడిసిన్స్ వాడుతున్నారని చెప్తున్నారు. అంటే ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనకి ఏదైతే డిస్క్ బల్జింగ్ అంటే వాపు వస్తుందో లేకపోతే అరిగిపోతుందో, దానికి గుజ్జు అనేది రీఫార్మ్ అయ్యేంత వరకు మనకి ఆ నొప్పి తగ్గడం అనేది ఉండదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ ప్రాబ్లం ఏదైతే ఎంఆర్ఐలో మనకి ప్రాబ్లం వచ్చిందో దానికి సొల్యూషన్ ఇస్తే కనుక ఆటోమేటిక్గా మనకి పెయిన్ అనేది తగ్గే అవకాశం ఉంటుందండి. అలా కాకుండా అంటే అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా రిలీఫ్ వచ్చే నొప్పి మాత్రలు వాడితే ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది, వాడినంతసేపు బాగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త కొత్తలో ఏంటంటే 1 వారానికి 1-2 టాబ్లెట్ వేసుకుంటే సరిపోయేది, తర్వాత పెరుగుతున్న కొద్దీ ప్రాబ్లం పెరుగుతున్న కొద్దీ రోజుకి 1 టాబ్లెట్ లేకపోతే 2 టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎలాగో మీరు డ్రైవర్ పని చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా డ్రైవింగ్ చేయాలన్నా కూడా కంపల్సరీగా నొప్పి తగ్గాలి కాబట్టి పెయిన్ కిల్లర్స్ వేస్తూ ఉంటారు, దానివల్ల పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉండదండి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మీకు ఎంఆర్ఐలో ఉన్న ప్రాబ్లం అనేది సొల్యూషన్ కనుక ఇస్తే డెఫినెట్గా మనకు ఆ పెయిన్ అట్ ద సేమ్ టైం డిస్కంఫర్ట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఎంఆర్ఐ చేయించాను అంటున్నారు కాబట్టి, నల్గొండ అంటున్నారు కాబట్టి ఒకసారి వరంగల్లో మా బ్రాంచ్ ఉంది, మీకు ఒకవేళ అది బ్రాంచ్ దగ్గర అయితే కనుక ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. అసలు 1 ఇయర్ నుంచి ఎందుకు తగ్గట్లేదు, అసలు ఓన్లీ నొప్పి మాత్రమే వాడుతున్నారా లేకపోతే దాంతో పాటుగా ఏమైనా మల్టీవిటమిన్స్ కానీ లేకపోతే ఐరన్ సప్లిమెంట్స్ కానీ కాల్షియం విటమిన్స్ ఏమైనా వాడుతున్నారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ బ్యాక్ పెయిన్ అంటే ఓన్లీ మనకి డిస్క్ల ప్రాబ్లమే కాదు, అంటే రక్త ప్రసరణ సరిగ్గా లేకపోయినా, ఎందుకంటే బోన్స్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరగాలి, అది సరిగ్గా లేకపోయినా కూడా న్యూరోలాజికల్ డిజార్డర్స్లో కూడా మనకి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ట్రావెలింగ్ అనేది చేయాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ ట్రావెలింగ్ కాకుండా నార్మల్గా 1 అవర్కి లెగిసి 10 నిమిషాలు నిలబడి మళ్ళీ ఒకసారి మళ్ళీ డ్రైవింగ్లో కూర్చోండి. అట్ ద సేమ్ టైం నడుము బెల్ట్ వాడుతూ ఉండండి. నడుము బెల్ట్ వాడితే కొంతవరకు మీరు అంటే రఫ్ రోడ్స్ మీద వెళ్ళినా కూడా పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు, మాక్సిమం సాఫ్ట్ రోడ్స్ హైవేస్ చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. సో వరంగల్ బ్రాంచ్కి వెళ్ళండి, డెఫినెట్గా మీకు తగ్గే అవకాశం ఉంటుందండి. నొప్పి మాత్రమే ఎక్కువగా వాడకూడదు. ఓకే డాక్టర్, ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు రాజు, హైదరాబాద్ నుంచి. రాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో వివరించండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు వచ్చేసి మేడం C4 C5 ఆస్టియోపైట్స్ అని చెప్పారు మేడం. ఆస్టియోపైట్స్, ఓకే. అవును మేడం, నాకు ఇంతకుముందు ఏమంటే డౌట్ ఏంటంటే మేడం, చాలా మందిని డాక్టర్స్ కలిసి అడిగాను మేడం, ఇది ఆస్టియోపైట్స్ అంటే ఏంటి అంటే కొంతమంది కాల్షియం ఎక్కువైతే వస్తుందండి అని కొంతమంది అన్నారు, కొంతమంది డాక్టర్స్ వచ్చి అల్లుపతి డాక్టర్స్ కాల్షియం డెఫిషియన్సీ ఉంటే వస్తుందని చెప్పారు మేడం. సో నా డౌట్ ఏంటంటే ఏం మేడం అంటే పూర్తిగా దీనికి ట్రీట్మెంట్ ఉందా, అసలు ఎందుకు ఈ ఫామ్ అయితే ఇది రాకుండా ఏం చేయాలా, ఇప్పుడు మనకి ఆస్టియోఫైట్స్ ఫామ్ అయినాయి అని చెప్తున్నారు. ఆస్టియోఫైట్స్ ఇస్ నథింగ్ బట్ అండ్ ఎక్స్ట్రా బోనీ గ్రోత్స్, అంటే మనకి నార్మల్ గా ఈ డిస్క్లు డిస్క్ పైన ఉండే వర్టిబ్రేస్ వెన్న పూసల మధ్యలో డిస్క్లు ఉంటాయండి, దానికి పక్కన ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కాల్షియం డిపాజిట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్స్ట్రా బోనీ గ్రోత్స్ అనేది ఫామ్ అవుతాయి, దాన్నే మనం ఆస్టియోఫైట్స్ అంటూ ఉంటాం. దీనికి చేయాల్సింది ఏంటంటే కాల్షియం కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోవాలి, లోగా ఉన్నా కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే మోర్ దాన్ నార్మల్ ఉన్నా కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అట్ ద సేమ్ టైం మనము మెడని ఎక్కువగా యూజ్ చేసేటప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే ఆ రబ్బింగ్ జరిగి రబ్బింగ్ వల్ల ఆ డిస్క్ బల్జింగ్ ఉన్నప్పుడు అందులో రీహైడ్రేషన్ అంటే ఆ డిస్క్లలో ఏదైతే నీరు లాగా ఉంటుంది అంటే ఫ్లూయిడ్ కంటెంట్ ఉంటుంది, ఆ ఫ్లూయిడ్ అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో డీహైడ్రేట్ అయిపోతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు లేకపోతే ఎక్కువగా వాడకం వల్ల కావచ్చు లేకపోతే ఈ కాల్షియం డెఫిషియన్సీస్ వల్ల కావచ్చు, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ లేకపోయినా కూడా
ఏమవుతుందంటే ఆ డిస్క్లలో ఉండే ఫ్లూయిడ్ అనేది అనిలస్ ఫైబ్రోసిస్ అనేది అరిగిపోవటం, దానివల్ల సైడ్కి మనకి ఎక్స్ట్రా బోనింగ్ గ్రోత్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ ఆ డీహైడ్రేటెడ్ నుంచి నార్మల్ హైడ్రేటెడ్కి వస్తుందో ఆ డిస్క్ అనేది, అప్పుడు మనకి ఆస్టియోఫైట్స్ తగ్గే అవకాశం ఉంటుందండి. ఏది ఏమైనా కాల్షియం అనేది ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే, తక్కువగా ఉన్న ప్రాబ్లమే, కాబట్టి అవి నార్మల్లో ఉన్నాయా లేదా అనేది ఒకసారి సీరం కాల్షియం లెవెల్స్ చూసుకోండి. అట్ ద సేమ్ టైం విటమిన్ డి లెవెల్స్ కూడా ఉన్నాయా లేదా చూసుకోండి. మోర్ దాన్ 20 ఉంటే నథింగ్ టు ప్యానిక్, పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మెడ ఒకవేళ ఎక్కువగా వంగి చేసే పని చేస్తే మాత్రం కొంత జాగ్రత్త తీసుకుంటూ ఉండండి. ఆస్టియోఫైట్స్ కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్ మెడిసిన్స్ అంటే వాడడం వల్ల మీకు తగ్గే అవకాశం ఎక్కువగానే ఉంటుందండి. డాక్టర్, స్పాండిలోసిస్ కి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అంటే స్పాండిలోసిస్ అని మా దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు మేము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూసేది కొన్ని రకాలైన ఇన్వెస్టిగేషన్స్ చూస్తామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెడ దగ్గర అయితే కనుక ఎక్స్రే ఆఫ్ సర్వైకల్ స్పైన్ చేయించమంటాము, లేదు నడుం భాగం దగ్గర అయితే ఎక్స్రే ఆఫ్ లంబార్ స్పైన్ చేయించడం జరుగుతుంది. కానీ ఒకవేళ వాళ్ళకి పెయిన్ అనేది చాలా పర్సిస్టెంట్గా ఉంటుంది, ఎక్కువ రోజులుగా ఉంటుంది, దీర్ఘకాలికంగా ఉంటుందంటే మాత్రం మేము ఖచ్చితంగా ఎంఆర్ఐ చేయించడం జరుగుతూ ఉంటుంది. ఎంఆర్ఐలో మనకి ప్రాపర్ డయాగ్నోసిస్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మాకు హోమియోపతిలో ఏంటంటే వి ట్రీట్ ద పేషెంట్ యాజ్ ఎ హోల్, అంటే మేము డిసీజ్ని కంటే మనిషిని ట్రీట్ చేస్తాం కాబట్టి మేము వాడే జెనెటిక్ కాన్స్టిట్యూషన్ జీనోమ్ ఫార్ములా బేస్ మీద మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషన్ జీనోమ్ ఫార్ములా ఇస్ నథింగ్ బట్ అంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి అండ్ తన యొక్క శారీరక పరిస్థితి ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం డిసీజ్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఎందువల్ల వచ్చింది, కొజేషన్స్ ఏంటి, అసలు ఫ్యామిలీ డిస్పోజిషన్ హెరిడిటరీ వల్ల వచ్చిందా, నార్మల్గా వచ్చిందా, ఎందువల్ల వచ్చింది, డైరెక్షన్ ఆఫ్ ద డిసీజ్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ట్రీట్మెంట్ అనే కాదు, మామూలుగా ఏంటంటే ఎక్సర్సైజ్ చార్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏం తినాలి, ఎలాంటి ఆహారం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, డూస్ అండ్ డోంట్స్ ఏమి చేయాలి, ఎలాంటివి చేయకూడదు, ఎలాంటి మెడికేషన్స్ వాడితే దీన్ని తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్పడం జరుగుతుంది. హోమియోపతి ద్వారా ఎన్ని రోజులు తగ్గుతుంది అనేది ముందుగానే చెప్పడం జరుగుతుంది కాబట్టి పేషెంట్ మెంటల్లీ ఫిక్స్ అవుతారు. ఎస్, నాకు ఇన్ని రోజుల్లో తగ్గుతుంది, ఇన్ని రోజుల సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది కనిపిస్తూ ఉంటుందని. కాబట్టి కొంచెం మెడిసిన్స్ అనేది లాంగ్ రన్లో వాడాల్సిన అవసరం ఉంటుంది ఎనీ కైండ్ ఆఫ్ స్పాండిలోసిస్కి. ఎందుకంటే ఈ డిస్క్ వాపులు కావచ్చు, నరం కంప్రెషన్ కావచ్చు, లేకపోతే అరిగిపోయిన డిస్కులు కావచ్చు, వీటికన్నిటికీ కాల్షియం విటమిన్ డి సప్లిమెంటేషన్స్ ఎంత ఇంపార్టెంటో, మెడికేషన్ అనేది కూడా కరెక్ట్గా వాడటం, డాక్టర్ చెప్పిన సలహాలన్నీ పాటించటం, ఇవన్నీ చేస్తూ కొన్ని రకాలైన పెయిన్ కొంచెం తగ్గిన తర్వాత లైట్గా ఎక్సర్సైజ్ చేయటం అని, మరీ హెవీ ఎక్సర్షన్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ బరువులైతే పని కానీ అలాంటివి చేయకుండా డాక్టర్ చెప్పినవన్నీ ఫాలో అవుతే కనుక వితిన్ మంత్స్లోనే మనకి అంటే ఆ సిమ్టమ్స్ తగ్గడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొన్ని రోజులు వాడుకుంటే అలానే కంటిన్యూ చేస్తే మనకి డిస్క్లలో ఏదైతే ప్రాబ్లం ఉంటుందో, ఎందువల్ల ఈ స్పాండిలోసిస్ వచ్చిందో, అది టోటల్గా 80-90% తగ్గే అవకాశం ఉంటుందండి విత్ హోమియోకేర్ మెడిసిన్స్. ఓకే డాక్టర్, ఇంకో కాలర్ ఉన్నారు సునందన నెల్లూరు నుంచి. సునందన గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. నమస్తే మేడం. నాకు ఒక 20 సంవత్సరాల క్రితం ఒక బండి కనగా బెడ్డంలో బ్యాక్ పెయిన్ పట్టేసిందండి. ఆ తర్వాత అప్పుడు ఐడెక్స్ అన్ని వేసుకుని కూడా ప్రస్తుతానికి అప్పుడు తగ్గింది, కానీ ఆ నొప్పి అట్టేది అవుతుంది అనమాట. ఆ అవుతున్న తర్వాత ఎందులో డాక్టర్ చూపించాను, కానీ వాళ్ళు ఇంజెక్షన్ చేయడం మాత్రం లేదో తగ్గుతూ ఉంది, కానీ మళ్ళీ నొప్పి కంటిన్యూ అవుతా ఉంది. ఈ నొప్పి నాకు కంటిన్యూ అవుతా ఉంది కాబట్టి దానికి ఏదో ఆ నొప్పి చేసినప్పుడు ఓవరాన్ ఇంజెక్షన్ చేసుకుంటా ఉంటాను, అది ప్రస్తుతానికి తగ్గిపోతూ ఉంటుంది, మళ్ళా నొప్పి చేస్తూ ఉంటుంది. ఒక 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఏదైనా జలుబు చేసినా, జలుబు చేసినప్పుడు ఒకటి చుమ్మినా కదా, ఆ చుమ్మినప్పుడు బాగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ మధ్య ఒక 15-20 రోజుల నుంచి కొంచెం ఆ నొప్పి మళ్ళీ ఎక్కువైపోయింది. ఎందువల్ల ఏంటంటే కొద్దిగా కదిలిన ఆ ఎముక కదిలినట్టు, మనం ఏళ్ళు ఇచ్చినప్పుడు చిక్కి చిక్కంటే ఉంది, ఆ విధంగా నాకు జరుగుతూ ఉంది అనమాట కొద్దిగా కదిలినప్పుడు కూడా. దానికి ఏదైనా శాశ్వతంగా పరిష్కారం ఏదైనా ఉందా, లేదా ఏదైనా ఆపరేషన్ ఏదైనా అవకాశం ఉందా, ఏదైనా మాత్ర కానీ ఏదైనా చేసుకునే అవకాశం ఉందా? షూర్ అండి, చెప్తాను. ప్రతిదానికి సర్జరీ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ అండి. ఈ మధ్య కాలంలో పెరిగిన అవేర్నెస్ కావచ్చు, మెడిసిన్ అడ్వాన్స్మెంట్ కావచ్చు, హోమియోపతి ద్వారా ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది. కాకపోతే 20 సంవత్సరాల నుంచి ఉంది, చాలా దీర్ఘకాలికంగా ఉంది కాబట్టి కొన్ని రోజులు మెడిసిన్స్ అనేది కంటిన్యూగా వాడాలి. ఎందుకంటే హోమియోపతిలో పెయిన్ కిల్లర్స్ కానీ ఇప్పుడు ఓవరాన్ వేసుకుంటే మీకు నొప్పి తగ్గుతుంది, కొన్ని రోజులు ఆ ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ పెయిన్ అనేది రికరెన్సీ అవుతుంది. అలా వాడుతూ ఉంటే ఎన్ని రోజులని వాడతారు? సో అలా కాకుండా మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ వచ్చినా నాకు పర్మనెంట్గా తగ్గాలి, 80-90% తగ్గాలి అంటే హోమియోపతి మందులు ఖచ్చితంగా పనిచేస్తాయండి. అండ్ మా దగ్గరికి వచ్చే 100% ఆఫ్ ద పేషెంట్స్లో 70-80% సక్సెస్ రేట్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం వీ డూ హ్యావ్ అంటే మోర్ దెన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. మెయిన్ థింగ్ ఏంటి అంటే
మెడిసిన్స్ వాడకం వల్ల మీకు ఎలాంటి దుష్పరిణామాలు కానీ ఇలాంటివి ఏమీ ఉండకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం తగ్గింది మళ్ళీ రిపిటెన్సీ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లంబా స్పాండిలోసిస్ కి వాడుకుంటే కనుక ఇంటర్న్ గా మీకు ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం తగ్గడమే కాకుండా మీకు ఏవైతే డిస్కులు ఎఫెక్ట్ అయ్యే అవి కాకుండా పైన డిస్కులు కూడా ఫ్యూచర్ లో ఎఫెక్ట్ కాకుండా ఉండేట్టు మెడిసిన్స్ పెట్టడం జరుగుతుంది. కాకపోతే మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, పర్మనెంట్ గా ఉండే అవకాశం ఉంటుందండి. సో నెల్లూరు అంటున్నారు కాబట్టి నెల్లూరులో మా బ్రాంచ్ ఉంది, ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. మీకు నచ్చితే ట్రీట్మెంట్ ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రికరెన్స్ లేకుండా ఉంటుంది. చాలా మంది స్పాండిలోసిస్ వచ్చిందని తెలియక బాడీ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి పెయిన్ రిలీఫ్ టాబ్లెట్స్ వేసుకుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అటువంటి టైంలో ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు? అంటే నార్మల్గా ఏంటంటే స్పాండిలోసిస్ అనేది చాలా వరకు మనకి మెడ నుంచి నడుం భాగం వరకు వచ్చే పెయిన్ అమ్మ. కాకపోతే నార్మల్గా బాడీ పెయిన్స్ అనేది స్పాండిలోసిస్ వల్ల ఏమీ రాదు. కాకపోతే జాయింట్ పెయిన్స్ అనేది మనకి రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కీల్ ఎఫెక్ట్ అయితే దాన్ని రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం, ఒకవేళ పెద్ద కీల్ ఎఫెక్ట్ అయితే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అది కాకుండా నార్మల్ జాయింట్ పెయిన్స్ కూడా సీరో నెగిటివ్ పాలీ ఆర్థరైటిస్ కానీ ఫైబ్రోమయాల్జియా కేసెస్ కానీ నార్మల్గా పాలీ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్లో కూడా మనకి జాయింట్ పెయిన్స్ ఉండడం జరుగుతుంది. కానీ ఈ స్పాండిలోసిస్ని ఎలా గుర్తించాలంటే మెడ భాగం నుంచి అంటే ఈ ఆసిపిటల్ ఏరియా నుంచి హెడ్ కింద భాగం నుంచి నడుం కింద భాగం వరకు ఆ గ్లూటియల్ రీజన్ వరకు పెయిన్ ఎప్పుడైతే ఉంటుందో కంటిన్యూస్గా ఉంటుందో ఖచ్చితంగా దాన్ని మనం స్పాండిలోసిస్ కిందే తీసుకోవచ్చు. అలా అని ప్రతి బ్యాక్ పెయిన్ ప్రతి మెడ నొప్పి మనం స్పాండిలోసిస్ డిస్క్ సమస్యలు అని చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ అనేది ఆడవాళ్ళు తీసుకుంటే పిఎంఎస్ అంటే ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ కింద తీసుకోవచ్చు. తర్వాత ఎల్ఎస్సిఎస్ అంటే సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళలో కూడా కొంతమందికి కంటిన్యూస్గా పోస్ట్ ఆపరేటివ్ ఎఫెక్ట్ కావచ్చు, అనిస్థీషియా వల్ల కావచ్చు, ఖచ్చితంగా పెయిన్ అనేది పర్సిస్టింగ్ గా ఉంటుంది. అలవాటు లేని పని సడన్ గా చేసినా కూడా కొన్ని రోజులు ఉంటుంది. వీక్నెస్ వల్ల బాడీ వీక్నెస్ వల్ల కూడా చాలా వరకు మనకి ఈ బ్యాక్ పెయిన్ రావడం అనేది ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ వల్ల కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి డిస్మోనేరియా కండిషన్స్ లో కూడా సివియర్ గా పెయిన్ ఉండడం ఉంటుంది. సో ప్రతి బ్యాక్ పెయిన్ మనం స్పాండిలోసిస్ కింద తీసుకోలేం. కానీ కాకపోతే ఆ పెయిన్ ఎప్పుడు వస్తుంది, కంటిన్యూస్ గా ఉంటుందా, లేకపోతే నేను చెప్పిన ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుందా, లేకపోతే అప్పుడప్పుడు వచ్చి ఆగిపోతుందా, వచ్చినప్పుడు ఎంత సివియారిటీలో ఉంది అనే దాన్ని బట్టి మనం అది స్పాండిలోసిస్ లేకపోతే వేరే రీజన్ వల్ల పెయిన్స్ వస్తున్నాయి అనేది చూడడం జరుగుతుంది. దానికి పర్టికులర్ గా మనము ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటే ప్రాపర్ గా డయాగ్నోస్ అయ్యేది అవసరం ఉంటుంది. బోన్ అరుగుదలకి టాబ్లెట్స్ యూజ్ చేస్తే తగ్గిపోతుందా డాక్టర్, లేకపోతే సర్జరీ అవసరమవుతుందా? బోన్ అరుగుదలకి సర్జరీ చేయడం వల్ల ఏమీ ఉండదు. అక్కడ ఏం జరుగుతుంది, సర్జరీ చేయడం వల్ల అరిగిపోయిన డిస్క్ తీసేసి వేరే డిస్క్ ఇన్సర్ట్ చేస్తారు తప్పించి ఆ డీజనరేషన్ని ఏం చేయడానికి అవ్వదు సర్జరీ వల్ల. సో అలా కాకుండా మెడిసిన్స్ వాడితే ఇంకా మీకు ఏంటంటే ఆ అరిగిపోయినది ఫర్దర్గా డిగ్రేడ్ కాకుండా ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ గ్రేడ్ ఆఫ్ స్పైనల్ ఆర్థరైటిస్ ఉంది అంటే ఇట్ మే గోయింగ్ టు ద సెకండ్ గ్రేడ్, ఫస్ట్ గ్రేడ్ వరకు కూడా చేయొచ్చు. డాక్టర్ చెప్పిన ప్రతిదీ పాటిస్తే కనుక ఆ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి అది ఎంత దీర్ఘకాలికంగా సఫర్ అవుతున్నారా అనే దాన్ని బట్టి మనకి ఖచ్చితంగా వెనుకకి వెళ్లే అవకాశం, ఇర్రివర్సిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే టోటల్ గా నిల్ అయిపోతుంది అని ఏం చెప్పలేం. కానీ ఖచ్చితంగా థర్డ్ గ్రేడ్ లో ఉన్నది సెకండ్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ లో ఉన్నది ఫస్ట్ గ్రేడ్ వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాకపోతే దీనికి కంపల్సరీగా కాల్షియం డెఫిషియన్సీస్ ఉన్నాయా లేదా, లేక విటమిన్ బి12 వల్ల కూడా ఒక్కొక్కసారి మజిల్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది, జాయింట్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అది ఖచ్చితంగా ఈ మెడిసిన్స్ తో పాటుగా కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంటేషన్స్ వాడితే చాలా వరకు మనకి ఆ పెయిన్ తగ్గడంతో పాటుగా అట్ ద సేమ్ టైం ఫర్దర్గా ఎక్కువగా కాకుండా ఉంటుంది. సో సర్జరీ అనేది ప్రతిదానికి సజెస్టబుల్ కాదు, ఎందుకంటే కొంతమంది ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, 80s 90s కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు సంవత్సరాలు ఉన్న వాళ్ళు. సో అలాంటి వాళ్ళు సర్జరీ చేయించుకోలేదు, ఎందుకంటే బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి, అవన్నీ కంట్రోల్లో ఉంటాయో లేదో తెలియదు. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల తగ్గే అవకాశం ఉంటుంది. సో స్పాండిలోసిస్ వచ్చిన వాళ్ళు ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ విషయంలో అంటే కనుక ఎక్కువగా మనకి బోన్ డెలికేట్ అయ్యేది మనకి ఈ కాల్షియం తక్కువగా ఉండటం కాబట్టి, విటమిన్ డి తక్కువగా ఉండటం వల్ల కావచ్చు. దానివల్ల మనం ఏం కాల్షియం సప్లిమెంటేషన్స్ ఎక్కువగా తీసుకోవాలి. అయితే ఎందులో ఉంటాయి ఈ కాల్షియం సప్లిమెంటేషన్స్ అంటే మనకి పాల ఉత్పత్తుల్లో ఉంటాయి, తర్వాత బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే డైలీ ఒక ఉడకబెట్టిన గుడ్డు తీసుకోవడం వల్ల కానీ, మాంసకృతుల్లో ఎక్కువగా ఉంటాయి, ఎస్పెషల్లీ మనకి ఫిష్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎక్కువగా కాల్షియం అనేది. ఇది కాకుండా ఆకుకూరలు, లీఫీ వెజిటబుల్స్ కావచ్చు, నట్స్ కావచ్చు, లైక్ వాల్నట్స్ కానీ బాదం కానీ ఇలాంటి వల్ల ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవి కాకుండా నువ్వుల్లో ఎక్కువగా ఉంటుంది, బెల్లంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ నువ్వులు ఉండగానే ఇలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఏ ఆహారం తీసుకోకూడదు అంటే కనుక బాగా సాఫ్ట్ ఫుడ్ అంటే పుల్లగా ఉన్న వస్తువులు తీసుకోవడం అనేది అవాయిడ్ చేయాలి. దుంపలకి సంబంధించింది అంటే అది చామగడ్డ కావచ్చు, స్వీట్ పొటాటో కావచ్చు, నార్మల్ పొటాటో అంటే బంగాళదుంప కావచ్చు, ఇవన్నీ చాలా వరకు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. నాన్ వెజిటేరియన్లో ఎక్కువగా చాలామంది కంప్లైంట్స్ ఎక్కువగా ఏంటంటే హై ప్రోటీన్ డైట్ తీసుకున్నప్పుడు మనకి నొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా హై ప్రోటీన్ అనేది మనకి రెడ్ మీట్లో ఎక్కువగా ఉంటుంది, మటన్లో ఎక్కువగా ఉంటుంది. సో అది చాలా వరకు అవాయిడ్ చేయడం. అలా అనుకుంటే చికెన్లో కూడా కొంతమంది తీసుకుంటే ఎక్కువగా నొప్పులు
మార్పులు వస్తున్నాయని చెప్తారు కాబట్టి చికెన్ అండ్ మటన్ చాలా వరకు అవాయిడ్ చేయటం, లైక్ వీక్లీ వన్స్ లేకపోతే నెలలో ఒకసారి తీసుకోవటం అలా చేస్తూ ఉండాలి. ఎక్కువగా చేయాల్సింది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ చేస్తే హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసి కూర్చునే పొజిషన్, పడుకునే పొజిషన్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కాకుండా బొక్కలు అరిగిపోకుండా ఉండాలి అంటే కనుక విటమిన్ డి కంపల్సరీగా అవసరం ఉంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి ఎక్స్పోజ్ అయితే మనకి ట్యాబ్లెట్ ఫార్మేట్ అవసరం లేకుండా మనకి టోటల్గా బాడీలో మెటబాలిజం ప్రాపర్గా అయ్యి విటమిన్ డి అబ్జార్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటర్ కంటెంట్ ఆల్సో షుడ్ బి మోర్, అంటే లైక్ ఏంటంటే బాడీ లోపల మినిమం 2-3 లీటర్స్ వాళ్ళ యొక్క ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి మనం తీసుకుంటే కొంతవరకు డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. స్పాండిలోసిస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పినందుకు. సో ఇది వాళ్ళ హెలో డాక్టర్, కీప్ వాచింగ్ ఎన్టీవీ.